ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, అన్ని వర్గాల తరఫున ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మార్పు కోసము, హక్కుల కోసము ఉద్యమాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఈ రాష్ట్రంలో ఒక చైతన్యం కోసము పోరాటం చేస్తూ మా పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర అసెంబ్లీకి, అదేవిధంగా పార్లమెంటుకు రాబోయే కొద్ది రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ప్రజల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం మాత్రం ఎన్నికలు ఉద్దేశించింది కాదు. రాబోయే ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వమని చెప్పి అడగడానికైతే మాత్రం ఖచ్చితంగా కాదు. మనందరికీ తెలుసు, గత దశాబ్దాల కాలం నుండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ ఏ వర్గాల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరుగుతున్న అన్యాయం ఏంటి, యువతకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, తప్ప వీళ్ళ విధానంలో మార్పు లేదు, మార్పు రాలేదనే విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించిన అంశము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం విడిపోయిన ఈ 10 సంవత్సరాలు కానీ రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరిగింది, ఏ రంగంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని మాట్లాడాల్సి వస్తే అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతోంది తప్ప ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందడం లేదు, ఏ ఒక్క వర్గము అభివృద్ధి చెందడం లేదు. కానీ కేవలం అధికారంలోకి వస్తున్న కొన్ని కుటుంబాలు మాత్రమే, ఆ కుటుంబాల కోటరీలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని దోపిడీ చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గానికి మంచి జరగలేదనే విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అంశము. మీరందరూ కూడా ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎన్నో పోరాటాలు చేస్తున్నాము గత దశాబ్దాల కాలం నుండి, హక్కుల కోసము, రిజర్వేషన్ల కోసము, రాజకీయ ప్రాధాన్యత కోసము, పదవుల కోసము. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ, తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలని విస్మరిస్తున్నారు, రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి ఏ ఒక్కరికి జరగడం లేదు. ఈ రాష్ట్రంలో రైతాంగం కోసము వ్యవసాయ అభివృద్ధి పేరు చెప్పి